శుభోదయం. మనము కొత్త బాట అనే పాటను నేర్చుకుంటున్నాం. పాకాల యశోదారెడ్డి గారు రాసన్న ఈరోజు మనం నాలుగో భాగం నేర్చుకుంటున్నాం. బండి మా ఇంటి దిక్కు మూల మార్పు తిరిగింది. ఆడ మా పెద్దమామ ఇంటి పొంటి ఉన్న దర్శన ఇళ్ళ దీపాలు ఎలిగినట్లు, నలుగురు మనుషులు మెసిలినట్లు జలకళ జలకళ సప్పుడు వినిపించింది. ఇదేందినా అన్నట్లు మా తమ్ముడు దిక్కు చూసిన వెంటనే మా ఆసీర్ జవాబు ఎక్కలేని ఉల్లాసంతో భుజాన వేసుకున్న దస్తులుమారు జాడించి విడుపుకుంటా, అక్క ఇది మన జ్ఞాన పల్లకీలు బాధ పొత్తిళ్ళు. జనం మెదలక బండజింతలు చేరి అబ్బో అన్నట్టుంటుండే. అది ఇప్పుడు మన ఊరికి రాత్రి పడేది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళైనా కానీ వాళ్ళంతా మూతపై కన్నం పట్టేదైనా వాళ్ళ పెళ్లిళ్లకు మనుషులు మోసే మేన పల్లకీలు రాకూడదు. సంపురానికి మేలుమేల చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచిన మెరియల్ ఊరేగింపులు తీసే మత్తూరు లేడు అంటా కట్టడి చేసినాం. ఇంకా మన పెత్తాత కళ్ళు నింపు కనుకలు శరీరంగా చేసేది లేక తామరసం ఆపుకొని పన మీద చెమటలు చిన్న పంచ తోటి తుడుచుకుంటా దుసుకుంటుండగా మేమంతా ఈ పాత సవాళ్ళను భద్రంగా గుమ్ముల అలంకారాలపై ఆధార కట్టినాం. ఇక్కడ మా రచయిత చెప్తుంది. బండి మా ఇంటి దిక్కు మూల మలుపు తిరిగింది. ఎవరు చెప్తున్నారండి మాట? రచయిత్రి. రచయిత్రి ఎవరన్నానా? పాకాల యశోదారెడ్డి గారు. అయితే వాళ్ళింటికి వెళ్తున్నారు కదమ్మా, వాళ్ళింటికి వెళ్ళే మూల అంటే ఇలా మూల దిగుతుగా ఆ మూల పలుపు తిరిగిందట. ఆడ మా పెదనామ ఇంటి పొంటి. ఇంటి పొంటి అంటే అమ్మా ఇంటి పొంటి అంటే వింటి వెంబడి. ఇంటి వెంబడి అంటే వెంబడి. ఆడ మా పెద్దమామ ఇంటి పొంటి ఉన్న గరిసెల ఇళ్ళ. గరిసెల అంటే ధాన్యం దాచుకునే ఇళ్ళు అనమాట. అంటే గరిసెల్లో ధాన్యం పోసి అరుణులో దాచుకుంటారన్న ఆ ఇళ్ళు. ఆ ఇళ్ళల్లో ఆ ఇంట్లు అంటమా దీపాలు ఎలిగినట్లు, నలుగురు మనుషులు మెసిలినట్లు జలగల గలగల సప్పుడు వినిపించింది. ఎప్పుడు కూడా ధాన్యాన్ని దాచుకున్న ఆ ఇంట్లో ఎప్పుడు లేని దీపాలు ఎలిగినట్లు అనిపిస్తుందంట. ఇవి వచ్చిన సాయంకాలం పూట కదా, ఆ సాయంకాలం పూట ఆ ఇంట్లో దీపాలు ఎలిగినట్లు అనిపిస్తుందంట. తర్వాత నలుగురు మనుషులు మనుషుల్లోని జన్మ మనుషులు తిరిగినట్టు మెసిలినట్టు అంటే తిరిగినట్లు జల కళ అంటే మనుషులు తిరిగినట్లు జనం తిరిగినట్లు గలగల సప్పుడు వినిపిస్తుందంట. గలగల అంటే మనుషులు మాట్లాడుకున్నట్టుగా వినిపిస్తుంది అన్నమాట. ఇదేంటిరా అన్నట్లు మా తమ్ముడు దిక్కు చూసిన రచయిత అంట ఎప్పుడు లేదు ఇదేంటిరా అన్నట్లుగా మా తమ్ముడు దిక్కు చూసినంత ఎందుకు ఆ ఇంట్లో జనం తిరుగుతున్నట్టు, నలుగురు మనుషులు తిరుగుతున్నట్టు, దీపాలు ఎలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు లేదు ఇదేంటప్పా అని వాళ్ళ తమ్ముడు దిక్కు చూసిందనమాట. వెంటనే మా హాజీ జవాబ్. హాజీ అంటే హాజీ జవాబ్.
ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పేవాడు. వాళ్ళంటే వాళ్ళ తమ్ముడు చూడగానే వాళ్ళ తమ్ముడంట ఎక్కడ లేని ఉల్లాసం తోటి భుజాన వేసుకున్న దస్తు రుమాలు జాడించి దురుక్కుంటా. వాళ్ళ అక్క అడిగిందని చెప్పేసి ఉల్లాసం అంటే ఎంతో సంతోషంతో భుజాన దస్తు రుమాలు అంటే మా కచ్చిపు వేసుకున్నాడంట భుజాన. ఆ భుజాన ఆ కచ్చిపుని తీసి దులిపాడంట ఒక దులుపు దులిపి ఇలా చెప్తున్నాడు, అక్క ఇది మన మేన పల్లకీలు ఉండే పాత పొల్లి పొత్తిళ్ళు. మేన పల్లకీలు అంటమ్మా వెనకటి కాలంలో మనకు చాలా కనిపించట్లే మనకి అవి పల్లకీలు. పెళ్ళిళ్ళప్పుడమ్మా ఉన్నత వర్గాల వాళ్ళు ఆ పెళ్లి పిల్లని పెళ్లి కొడుకుని ఆ పల్లకీలు కూర్చోబెట్టుకొని ఊరేగించే వాళ్ళన అది పల్లకీలు, మేన పల్లకీలు అంటారు. అయితే ఈ మేన పల్లకీలు వాళ్ళ ఒక పొత్తులిళ్ళు అంటే అన్నదమ్ములు అందరూ ఉంటారు కదమ్మా, అందరు కలిసి ఒక ఇల్లు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు ఉంటుంది కదా, అది పొత్తులతో ఉంటుంది. వీళ్ళు వేరు వేరు ఇల్లు కట్టుకుంటారు, వెళ్ళిపోతుంటారు కదా, ఆ ఇల్లు అలానే ఉంటుంది. ఆ ఇంట్లో ఈ మేన పల్లకీలు ఉంచారంట. జనం మెదక వంట దీంతో చేరి అబ్బా అంటుండుండే జనం మెదక అంటే జనం తిరగక బండ జింకలు, బండ జింకలు అంటే గబ్బిలాలు, గబ్బిలాలు చేరంటే అబ్బో అనుకుంటుంది అంటే అమ్మో ఏంది ఇల్లు ఉంటుంది అనేటట్టుగా ఉన్నట్ట. అవి ఇప్పుడు మన ఊరికి రాత్రి పడేయింది, రాత్రి పడి నడుపుతున్నారంటమ్మా ఆ ఇంట్లో. ఇంతకుముందు గబ్బిలాలు తిరిగినటువంటి ఆ ఇంట్లో ఆ ఇల్లు శుభ్రం చేసి రాత్రి పడి నడుపుతున్నారు. రాత్రి పడి ఎందుకు నడుపుతారు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి పడున్నాన వయోజనం కోసం నిర్ణయించబడినటువంటి రాత్రి పళ్ళివి. ఎవరైతే చిన్నతనంలో చదువుకోలేకపోయి వయసు పడ్డాక చదువుకోవాలని ఆశ ఉంటుందో వాళ్ళ కోసం ఈ రాత్రి పళ్ళు నడుపుతారు. నాన్న పగలంతా వాళ్ళు పనిచేసుకున్నా కానీ రాత్రి పూట ఒక గంట సేపు లేకపోతే గంటన్నర సేపు వాళ్ళు అక్కడ కూర్చొని అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక వాలంటీర్ ఉంటారు, వాళ్ళ ద్వారా చదువు నేర్చుకుంటారమ్మా అవి. దీని ఏ లక్ష్యంతో ఈ రాత్రులు నడుపుతారంటే అందరూ కూడా అక్షరాస్యం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాత్రులు జరుగుతుందమ్మా. ఇప్పుడు ఆ మేన పల్లకీలు ఉండేటటువంటి వాళ్ళ పుత్రులు రాత్రి పడి నడుస్తుంది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళైనా కానీ వాళ్ళంతా మోదబడి కర్మం పట్టేదైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు మనసును మోసే మేన పల్లకీలు రాకూడదు. వీళ్ళందరూ కలిసి అంటే ఒక కట్టడి చేశారంటున్నాను. ఏం కట్టడి చేశారంటే ఊళ్ళో ఎవరు పెళ్ళైనా కానీ వాళ్ళంతా మోతబరుడైనా కానీ మోతబరి అంటే ధనిక రైతు, ఎంత ధనిక రైతు అయినా కానీ కర్ణం పట్టలైనా కానీ ఊళ్ళలో కాణవాలని ఉంటారమ్మ వాళ్ళు, వాళ్ళ మూసబ్బులను కూడా అనేవాళ్ళు. వాళ్ళైనా కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకు మనసును మోసేటటువంటి మేన పల్లకీలు రాకూడదు. ఈ పెళ్ళిళ్ళకి పలకీలు ఓడి మోసేవాళ్ళంటమ్మ మనుషులు పోయి వాళ్ళు మోసేవాళ్ళ, మనుషులు మోసేవాళ్ళు ముందరిద్దరం వెనకిద్దరం మోస్తూ ఉండేవాళ్ళన. ఆ మోసే పల్లకీలు రాకూడదు. సంబురానికి మేరేణ చేసి పకటి దీపాలు వెలిగించి
ఊరంతా మెరిచిన మెరియన్ ఊరేగింపులు తీసే మక్కూరు లేదు అంట కట్టడ చేసిన మెరిమన అంటే మా ఊరేగింపు. సంబులంతో ఈ ఊరేగింపు ఏమైతే ఉన్నాయో పగట పూటనే దీపాలు వెలిగించి ఊరంతా ఊరేగించేటటువంటి ఈ ఊరేగింపు పగట పూట తీసేటటువంటి ఊరేగింపు అసలు ఉండకూడదు అని మక్తూరు లేదు. మక్తూరు అంటే మా నియమం. మక్తూరు అంటే నియమం. ఎలాంటి నియమం ఊరిని పట్ట పౌరులైనా కానీ రాత్రి పూట అయినానే ఈ మనుషులు మోసే మేనపల్లి కీళ్ళు ఊరేగింపు ఊరేగింపులు అసలు ఉండకూడదని నియమంతో కట్టడి చేశారంట. ఈ నియమం చేసినందుకు ఇంకా మా పెత్తాత మన పెత్తాత కళ్ళు నిప్పు కనికల చెరిగినంత పెద్ద తాత ఉన్నాడంటమ్మా ఆయన కళ్ళు నిప్పులు జరుగుతున్నాయంటే ఆయనకి ఎక్కువ కోపం వస్తున్నా కోపం వస్తున్నా కానీ అక్కడ చేసేది ఏమి లేక తామసం ఆపుకుని పని మీద చెమటలు చిన్న పంచతోటి తుడుచుకుంటా బుసు బుసు అంటుండగా ఇంకా ఆయన అంత మొత్తుకున్నా అంత కోపడ్డ కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు వాళ్ళ తాత. ఎందుకంటే వెనకట కాలం నుంచి ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఊరేగింపు లెవెల్ తీసేస్తుంటే ఆయనకు కోపం వస్తుందా అయినా కానీ ఏం చేయలేకపోతున్నాడు. అక్కడ తామరసం అంటే కోపాన్ని ఆముకొని పనం మీద అంటే మా భుజం మీద ఉన్నటువంటి లేకపోతే పనం మీద అంటే ముఖం మీద ఉన్నటువంటి చెమటలు ముఖానికి చెమటలు పడ్డాయి కదమ్మా ఆ చెమటల్ని చిన్న పంచతోటి అంటే టవల్ అంటారు కదా ఆ టవల్ తోటి తుడుచుకుంటూ ఉన్నాడు. తుడుచుకుంటూ బుసు బుసు అంటుండగా ఆయన కోపంతో చిరాకు పడుతుంటే మేమంతా ఈ పాత సవాళ్ళను భద్రంగా గుమ్మునిట్టు అలంకారాలను ఏలాడగట్టినాము. వీళ్ళందరూ కూడా పాత సవారీలు సవారీలు అంటేమా ప్రయాణం చేసే సాధనాలు ప్రయాణం చేసే సాధనాలు ఇక్కడ జ్ఞాన పల్లకీలను అర్థం చేసుకోవచ్చమ్మా. ఆ జ్ఞాన పల్లకీలని భద్రంగా గుమ్ములు ఇంట్లు అంటే ఇళ్ళ గుమ్మాలకి అలంకారాలే ఏలాడగట్టారన్న పైన వాటిని కట్టేసినంత ఎవరు తీసుకోకుండా బండి మా ఇంటికమ్మా ముందలాగింది. వాళ్ళ ఇంటి ముందరకు వచ్చిందన్న బండి వచ్చి కమాన్ అంటే ముందర యొక్క ద్వారం ఉంటుంది కదా అక్కడ ఆగింది. గచ్చల సప్పుడు విని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి చుట్టూ చుట్టుకున్నారు. ఈ పిల్లలు విన్నాను తీరుగా ఈసుడు మంట లేవు ఇప్పుడు సీముడు ముక్కు లేవు సింపులు లేవు సీర పేళ్ళు లేవు ఓరలాళ్ళు లేవు ఊడుసుకండ్లు లేవు పిల్లలందరూ దోస పండులోనే ఇంకు చెండులోనే కలకలలాడుతున్నారు. బండి వారి ఇంటి ముందలాగింది. ఎద్దులకి గజ్జలు ఉంటాయి గజ్జల చప్పుడు ఆ చప్పుడు వినగానే చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు మొత్తం కూడా ఊరుకుంటూ వచ్చారంటమ్మ. పల్లెటూరులో ఎవరైనా మన ఇంటి కూర చుట్టాలు వచ్చినా తెలుసు వచ్చినా ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు అయి ఉంటారు కాబట్టి అందరూ కూడా ఊరికొచ్చేస్తారు. పిల్లలైనా పెద్దలైనా పలకరించాలి వచ్చేసి పలకరించి వెళ్తూ ఉంటారు మన పిల్లలు అలా ఊరికొచ్చారు నాన్న. ఊరికి వచ్చి చుట్టూ చుట్టుకున్నారు ఆమె దగ్గరికి వచ్చి రచయిత దగ్గరికి వచ్చి చుట్టూ చుట్టారంట. ఈ పిల్లలు ఇలాంటి ఈసు అంటలేరు అంటే ఆకలితోటి పక్క చిక్కిపోయి అలా ఉండేవాళ్ళంటాం ఇంతకుముందు ఇప్పుడు అలా లేరంట మంచిగా ఉన్నారంట. ఇప్పుడు సీముడు ముక్కులు లేవు ఒకప్పుడు స్నానాలు చేయక శుభ్రంగా లేక సీముడు ముక్కులు వేసుకుని ఉండేవారంట ఎప్పుడంటే శుభ్రంగా స్నానం చేసి తయారయ్యారు. సింపుల్ లేవు
ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉండేవారంట, ఇప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకొని లేదు. సింపుల్ అంటే పేలికలు, పేలికలే ఉన్నటువంటి బట్టలు వేసుకోలేదు. సీర పేండ్లు లేవు. సీర పేండ్లు అంటే మురికి పట్టిన బట్టలో పురుగులు జరుగుతాయి అన్న, ఆ పురుగులు అనేవి కనిపించట్లేదంట. ఓరగాలు లేవు. కాళ్ళు బలం లేకపోయినకి ఇలా కాళ్ళు వంకలు పోయి ఇలా నడుచుకుంటారు, పిలుచుకుని పిలుచుకుంటా అలాంటివి లేవంట. ఊడ్స్ పండ్లు లేవు. కళ్ళల్లో పుసులు తేలి ఉంటాయమ్మా, శుభ్రం చేయక పుసులు తేలి ఉంటాయి, అలాంటి ఏమి లేవు, నీటితో ఉండట్లేవు. పిల్లలు ఉంటే దోస పండ్లు లే. దోస పండు అంటమ్మా ఎర్రగా పండు పండు ఉంటాయిగా పసుపచ్చగా, అలా నిగనిగలాడుతున్నారంట. ఉంపు చెండు లే, కలగలలాడుతున్నారు. ఉంపు చెండు అంటే పూల బంతులు కదమ్మా, బంతిలా ఉన్నారంట పిల్లలు. మంచి పుష్టిగా ఉన్నారంట, మంచి బట్టలు వేసుకొని మంచి తగ్గుకొని నీటుగా తయారై ఉన్నారంట. అంటే ఇక్కడ ఒక కొత్త బాట అంటే మా ఊరు అనేది మార్పు అనేది వచ్చేసింది. ఈ పేరు మనకి రాత్రి పడి అని కూడా వచ్చిందా, రాత్రి పడి పెట్టడం వల్ల ఇంత ముందు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు, ఈ రాత్రి పడి వల్ల అక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చడానికి రాత్రి పడి పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఒక కొత్త బాట అంటే మార్పు అనేది వచ్చేసింది ఊళ్ళో అని చెప్పేసి చెప్తున్నాను. రైతు హోంవర్క్ తీసుకున్నాము. హోంవర్క్ వచ్చేసి పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. పాఠాన్ని చదువుతూ పాఠం ఆధారంగా పల్లెల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో దాన్ని రాయండి. నాన్న చదువుకుంటారు. థ్యాంక్ యూ.